హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం 1 గంట టైం మాత్రమే ఉంది. సో ఈ 1 గంటలో ఏమైనా జరగచ్చు కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేసేయండి. ఈ వీక్ జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఓటింగ్ మీద ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి. ఎందుకనంటే వినాయకే ఆదిరెడ్డికి జరిగిన గొడవ కారణంగా ఆదిరెడ్డి ఓటింగ్ అయితే చాలా తగ్గిపోయింది. అందులోనూ ఈ రోజు ఓటింగ్ కి చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఆదిత్య, కీర్తి వీరిద్దరికి మిస్డ్ కాల్ డేటా కొంచెం తక్కువ ఉన్నట్టు తెలిసింది. సో ఇద్దరు డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఇక రేవంత్ సంచాలకంగా చేసిన మిస్టేక్స్ కారణంగా లాస్ట్ డే రేవంత్ కూడా ఓటింగ్ అయితే తగ్గింది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఓవరాల్ గా రేవంత్, ఇనాయా, శ్రీహాన్ ఈ ముగ్గురు అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక 4th ప్లేస్ నుంచి 9th ప్లేస్ వరకు 6 మెంబర్స్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. సో లాస్ట్ వీక్ లానే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనే విధంగా షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. మార్నింగ్ అయితే ఎలిమినేషన్ అప్డేట్ మన ఛానల్ లో తప్పకుండా వస్తుంది కాబట్టి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఈ వీక్ మొత్తం ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కూడా ఓవరాల్ గా అన్ని పోల్స్ లో కామన్ గా వాసంతినే డేంజర్ జోన్ లో ఉంది. అంటే తనే ఎలిమినేషన్ జోన్ లో ఉంది. అంటే అనఫిషియల్ పోల్స్ ప్రకారం అయితే వాసంతి ఎలిమినేట్ అవ్వాలి. సో మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి తప్పకుండా ఓట్ చేయండి.